వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశానికి అయితే రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన జనంతో తిక్కిరిసిపోయిన పరిస్థితి మన ప్రధానంగా చూడొచ్చు. నేషనల్ హైవే జాతీయ రహదారి ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా ట్రాఫిక్ వలయంలో చిక్కుకున్న పరిస్థితి మన ప్రధానంగా చూడవచ్చు. దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బస్సులు అలాగే ఇవన్నీ కూడా సభా ప్రాంగణం ఎదురుగా ఉన్నటువంటి నాగార్జున యూనివర్సిటీ వద్ద అయితే దాదాపుగా 2 గంటల పైగా ఈ యొక్క నిలిచిపోయిన పరిస్థితి. మరొక పక్కన అంబులెన్స్ 100 కూడా ఎమర్జెన్సీ కూడా వెళ్తున్న పరిస్థితి. జనంలో 100 కూడా ఇరుక్కుపోయింది. సభా ప్రాంగణంలోకి కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఇదంతా ప్రాంగణం. మరో పక్కన నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి దాదాపుగా 5-6 మార్గాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మార్గాలన్నీ కూడా ఈ యొక్క జనం ఒక్కసారిగా వచ్చేవాళ్ళు వస్తున్నారు, వెళ్ళేవాళ్ళు కూడా వెళ్తున్న పరిస్థితి. ఒక్కసారిగా వర్షం రావడంతో మనం చూస్తున్నాం, మళ్ళీ ఇంకా జనం అయితే వెళుతున్న పరిస్థితి మనం విజువల్లో ప్రధానంగా చూస్తున్నాం. విజువల్స్లో ఇంకా జనం సభా ప్రాంగణానికి అయితే కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వస్తున్న పరిస్థితి. ఇంకా సభా ప్రాంగణానికి అయితే వెళ్తున్నారు మహిళలు అలాగే వృద్ధులు కూడా చాలామంది ఇక్కడ ఇక్కడికైతే చేరుకున్న పరిస్థితి మనం ప్రధానంగా చూడవచ్చు. కార్యకర్తలు దూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు అందరూ కూడా ఇంకా బస్సుల్లో వచ్చే వాళ్ళు అయితే బస్సుల్లో వస్తున్నారు. ఇంకా సభా ప్రాంగణానికి అయితే చేరుకున్న వాళ్ళు ఇంకా చేరుకుంటున్నారు. కొంతమంది అయితే వర్షం రావడంతో కొంతమంది మహిళలు అలాగే అందరూ కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ట్రాఫిక్ టోల్గేట్ చూస్తున్నాం మనం ప్రధానంగా. గుంటూరు టోల్గేట్ నాగార్జున యూనివర్సిటీ ఉందో అక్కడి నుంచి చూసుకుంటే దాదాపుగా 2 గంటల పైగా ఈ యొక్క ట్రాఫిక్ జామ్ అయితే నిలిచిపోయిన పరిస్థితి. వీళ్ళంతా కూడా మహిళలు మనం చూడవచ్చు. సభా ప్రాంగణం ఎదుర్కొంటున్న మనం ఈ మహిళలు అందరూ కూడా ఎంతో ఇంకా సభా ప్రాంగణానికి ఎంతో ఉత్సాహంతో ఇంకా ఉరకలేస్తూ జై జగన్ జై జగన్ అంటూ నినాదాలతో అందరూ ఓరెత్తుతున్న పరిస్థితి మనం చూడవచ్చు. విజువల్స్ ప్రధానంగా అంటే ఈ ఒక్కసారిగా దాదాపుగా వాళ్ళు 4 లక్షల పైగా జనం వస్తారని ఊహించిన నేపథ్యంలో వాళ్ళైతే ఊహించారు. ఇంకా జనం అధికంగా రావడం పక్కన వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వీళ్ళంతా ఇక్కడే మొత్తం అంతా చూస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఎంతో ఉత్సాహాన్ని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఉత్సాహంతో మనం చూడవచ్చు. సభా ప్రాంగణం ఇక్కడ నుండి ఎక్స్క్లూజివ్గా సభా ప్రాంగణం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ పక్కన ఈ మార్గం ఎంట్రన్స్ గేట్ ఇది నాగార్జున యూనివర్సిటీ ఎదురుగుండా ఉన్నటువంటి స్థలం. ఆ స్థలంలో మన సభా ప్రాంగణం అది. సభా ప్రాంగణంలో మొత్తం అందరూ కూడా పక్కన అందులో ఉన్నారు. బయట అయితే మాత్రం సభా ప్రాంగణంలో ఉన్న జనం అందులో కన్నా ఇంకా ఎక్కువ మందే బయట ఉన్న పరిస్థితి. ఇంకా కొంతమంది అయితే ఇంకా చేరుకున్నారు. మరో పక్కన భోజనం సమయం కావడంతో కొంతమంది అయితే వచ్చేస్తున్న పరిస్థితి మరో పక్కన మనం చూడవచ్చు. వచ్చే వాళ్ళకి ఒకదారి, వెళ్ళే వారికి ఒకదారి కూడా పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే వీళ్ళంతా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనం ప్రధానంగా విజువల్స్లో చూస్తున్నాం. నేషనల్ హైవే జాతీయ రహదారి చెన్నై టు ఈ యొక్క జాతీయ రహదారి ఏదైతే ఉందో కలకత్తా చెన్నై టు కలకత్తా వెళ్ళే జాతీయ రహదారి నేషనల్ 16 జాతీయ రహదారి పూర్తిగా ట్రాఫిక్లో చిక్కుకున్న పరిస్థితి చూడవచ్చు. బస్సులన్నీ కూడా బస్సులు అలాగే కార్లు కూడా చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి బస్సు పైన ఒక కటౌట్ పెట్టుకుని ఎక్కడ దూర ప్రాంతం నుంచి వస్తున్న ఆ విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి బస్సుపై కటౌట్ పెట్టి వాళ్ళైతే అభిమానులు అయితే తన అభిమానాన్ని చాటుకుంటున్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తం కూడా చూడవచ్చు. వాళ్ళ ఈ బస్సులన్నీ కూడా దూర ప్రాంతాల నుంచి వస్తున్న జనం. మరో పక్కనైతే వీళ్ళంతా సభా ప్రాంగణానికి వెళ్తున్న జనం వీళ్ళంతా చూడవచ్చు. ఈ ప్రాంగణం ఇప్పటికే సభా ప్రాంగణంలో కిక్కిరిసిపోయిన జనం ఉన్నారు. మరో పక్కన వర్షం పడింది. వర్షానికి కూడా లెక్క చేయకుండా వీళ్ళు వెళ్తున్న పరిస్థితి. ఈ యొక్క అంబులెన్స్ కూడా ఇందులో జనంలో చిక్కుకున్నారు. ఎవరు ఇప్పుడే లోపలికి వెళ్ళింది మనం చూస్తుండగానే మళ్ళీ బయటకు వస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ఈ ట్రాఫిక్లో 100 కూడా ఇరుక్కుపోయిందని కూడా ప్రధానంగా చెప్పవచ్చు. అంతా కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన ప్లీనరీ సమావేశానికి అయితే భారీ ఎత్తున జనం అయితే ఇక్కడ చేరుకోవడం జరిగింది. రాష్ట్ర నలుమూల నుంచి జనం వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క ప్రాంతం అంతా మొత్తం జన సమూహంతో అలాగే ఈ యొక్క జాతీయ రహదారి మొత్తం ట్రాఫిక్తో ఇరుక్కుపోయిన పరిస్థితి ప్రధానంగా ఇక్కడ కనబడుతుంది. కెమెరామెన్ ప్రశాంత్తో ప్రకాష్, సిపి న్యూస్, వైఎస్ఆర్సీపీ ప్లీనరీ సమావేశం నుండి.